నిజాయితీ పరుడిని నమ్మితే ప్రగతి, భజన సంఘాన్ని నమ్మితే అధోగతి. ఇదండి ఈరోజు మంచి మాట. ఎవరో ఒక స్నేహితుడు పంపించాడు నాకు, ఇది కొంచెం మరి ప్రస్తుతం పాలకులకి పరిపాలకులకి కొంచెం చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ఇవాళ రోజుల్లో నిజం చెప్తే రాజద్రోహం, మరి రక్షక భటులు వచ్చి కాళ్ళు చేతులు ఎరగొడుతున్నారు, రకరకాల దొంగల కేసులు పెట్టి ఊరంతా వచ్చేస్తున్నారు. సో మేలు చేసేవాడు ప్రశ్నిస్తాడని సంగతి తెలుసుకుంటే బాగుంటుంది. ఇక ఈరోజు ముందుగా మనం ఇబ్బందుల్లోకి వెళ్ళే ముందు పెద్దలు ఎడ్లపాటి వెంకటరావు ఆయన ఆ రోజుల్లోనే మెడ్రాస్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ లా, ఆ తర్వాత ఎన్నో మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా, మరి రాజ్యసభ సభ్యులుగా, జిల్లా పరిషత్ చైర్మన్గా, మంత్రిగా ఎన్నో సేవలు అందించారు. అన్ని సంవత్సరాల సుమారు 70 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏనాడు కూడా మచ్చలేని మహోన్నత వ్యక్తి. మరి ఆయన శతాధిక వృద్ధులు అయినప్పటికీ కూడా మొన్న మొన్నటి దాకా కూడా ఎంతో యాక్టివ్గా ఉన్న వ్యక్తి. మరి ఆయన్ని అంత అనుభవశాలిని మనం కోల్పోయాం. ఈ సందర్భంగా ఆయనకి నా నివాళులు అర్పిస్తూ ఇక రుణానంద లహరి ఇవాళ మెయిన్ సబ్జెక్ట్. అంటే లహరి అంటే పడవ. మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, నేను నర్సాపురం వస్తామంటే ఓ లాహిరి లాహిరిలో లాగా అలాగా పడవలో వెళ్ళినప్పుడు ఏ ఫీలింగ్ వచ్చిందో అలాంటి ఫీలింగ్ వచ్చిందన్నారు. సో రుణానంద లహరి జగదాక వీరుని గారి సినిమాలో రామారావు రాతిలో ఉన్న ఒక వ్యక్తిని కరిగించడానికి శివశంకరి శివానంద లహరి అని ఒక మనిషి ఐదుగురు అయిపోయి ఆయన పాట పాడి ఆ శిలను కరిగిస్తారు. అలాగా ఇప్పుడు అప్పుడప్పుడు మరి ముఖ్యమంత్రి గారు, మరి ఇక ఫైనాన్స్ సెక్రటరీలు, సరే ఇక మా బుగ్గన్ గారు అయితే అప్పుడప్పుడు ఆంధ్రాకి వెళ్తున్నారు, ఎప్పుడు ఇక్కడే ఉంటున్నారు. మరి ఇక్కడ వీళ్ళందరూ రుణ శంకరి రుణానంద లహరి అని మరి నిర్మలా సీతారామన్ గారిని కరిగించడం కోసం అలా పాటలు పాడుకుంటూ ఎంత తప్పు చేశారంటే దానికి వెళ్దాం. ఇదేంటంటే ఇయర్ బిగినింగ్ లో అసెంబ్లీలో చెప్పింది మాకు ఈ సంవత్సరం ఆర్బీఐ ద్వారా ఏదైనా తీసుకునే అప్పు 37,000 కోట్లు అని అన్నారు. కానీ ఇక్కడ ఎలిజిబిలిటీ మనకు ఉండదు, 41,000 కోట్లు అని చెప్పి, సారీ 43,000 కోట్లు అని ఆర్బీఐ ఇయర్ బిగినింగ్ లో అప్రూవల్ ఇచ్చింది. ఇచ్చి చిన్న లింక్ ఏం పెట్టారంటే గత సంవత్సరం మీరు 18,000 ఎక్కువ నొక్కారు, సో కాబట్టి ఆ నొక్కిన 18,000ని ఈ 43,500లో మేము మినహాయించుకుని ఆ మిగిలిన అమౌంటే మీకు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి చెప్పారు. చెప్పి ఒక అంటే దాన్ని బట్టి ఒక 27,000 కోట్లు మనకి ఎలిజిబిలిటీ ఉంటుందని చెప్పి అందులో 21 కోట్లకి ఇయర్ బిగినింగ్ లోనే అంటే ఏప్రిల్ మాసంలోనే పర్మిషన్ ఇచ్చేశారు. ఆ పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇంకా ఒక 6,000 కోట్లకి మనకి ఇయర్ బిగినింగ్ లో 21,000 కోట్లు ఇచ్చారు. అంటే 27,000 కోట్లలో 21,000 కోట్లు ఇస్తే ఇంకా మనకు రావాల్సింది కేవలం 6,000 కోట్లు. బట్ ఇలాగే